Mart Connect. మీ సేవ APOnline TSOnline అలాగే మార్ట్ కనెక్ట్ యాప్ ద్వారా సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను మీ బెర్నైస్. బాగున్నారా? బాగా బిజినెస్ చేస్తున్న వారికి లోన్ సదుపాయం ఇంట్రెస్ట్ లేకుండా మనం మార్ట్ కనెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికి కొన్ని టర్మ్స్ లోబడి ఉంటాయి. ఆ టర్మ్స్ ఏంటో చెప్పే మునుపు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చోట ఒక చిన్న వ్యాపారం చేస్తూ అలా అంచెలుగా కష్టపడి తన వ్యాపారం నిలబెట్టుకుంటూ ఒక వ్యక్తి ఒక భారీ పారిశ్రామిక వ్యక్తిగా అతను ఎదగడం జరిగింది. అదే క్రమంలో అతను పిల్లవాడికి కూడా కావాల్సిన సౌకర్యాలు ఇస్తూ ఉండేవాడు. అతను ఉన్నది ఒకగానే ఒక కుమారుడు. ఆ క్రమంలోనే ఆ అబ్బాయికి ఒక 50,000 రూపాయలు పాకెట్ మనీ కావాలన్నా ఆ యొక్క తల్లి ఇస్తూ ఉండేది. తర్వాత వచ్చి ఒక 1 lakh పాకెట్ మనీ కావాలన్నా సరే ఆ యొక్క తల్లి ఇస్తూ ఉండేది. తల్లి వచ్చి ఎందుకురా పాకెట్ మనీ అవసరం అంటే, అమ్మ డాడీ కొన్ని 100 కోట్లు సంపాదించారు, నాకు 100,000 రూపాయలు మనకి తగ్గిపోద్దా అని చెప్పి అడిగాడు. ఈ క్రమం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కొడుకు వచ్చి ఆఖరికి 10 లక్షల రూపాయలు పాకెట్ మనీ అడగటం, మహా అయితే 3 రోజుల్లో ఖర్చు పెట్టేసి మళ్ళీ తల్లిని అడగటం, అమ్మ ఇంకొక 10 లాక్స్ ఇవి, ఇంకొక 20 లాక్స్ ఇవి అని చెప్పాను. ఆఖరికి తల్లి ఏముందంటే నేను ఇవ్వలేను అని చెప్పంటే తండ్రిని కూడా అడగటం మొదలెట్టాడు. ఆఖరికి తండ్రి అసలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి అడిగితే ఆఖరి తండ్రి మీద చేయి ఎత్తి కొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. వెంటనే తండ్రి ఒకే మాట అన్నాడు, నీకు చేతనైతే కష్టపడి 2,000 రూపాయలు సంపాదించి చూపించు, అప్పుడు నన్ను అడుగు అని చెప్పాను అన్నాడు. అప్పుడు కొడుకు అన్నాడు, 2,000 రూపాయలే కదా సంపాదించిన, ఎంతసేపు గంటలో సంపాదించి తీసుకొస్తా అని చెప్పి అన్నాడు. బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పని చేద్దామని చెప్పి చూశాడు, ఎక్కడో కూడా వర్కౌట్ అవ్వలేదు. సరే అని చెప్పి లోపల తల్లికి కాల్ చేస్తే తల్లి అంది, అదే రారా నాది 2,000 రూపాయలు ఉంది, నేను ఇస్తాను నీకు అని చెప్పి అంటే సరే అని చెప్పి తల్లి దగ్గర 2,000 రూపాయలు తీసుకుని మళ్ళీ తండ్రి దగ్గర నుంచి ఉన్నాడు. ఇదిగోండి డాడీ 2,000 రూపాయలు నోట్ తీసుకోండి, నేను సంపాదించాను అని చెప్పి అన్నాడు. వెంటనే తండ్రి ఏం చేస్తాడు తెలుసా, ఆ 2,000 రూపాయల నోట్ ని చించి పాడేశాడు. చించి పాడేసినప్పుడు అలా చూస్తూ ఉన్నాడు. ఇది తండ్రి అన్నాడు, ఇది నువ్వు సంపాదించిన డబ్బు కాదు, నువ్వు కష్టపడి ఆ డబ్బు తీసుకుని నా కళ్ళ ముందు చూపించన్నాను, నువ్వు అలా చేయలేదు, నువ్వు వెళ్ళిపో ఇంట్లో వచ్చి మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఏం చెప్పి మళ్ళీ ఆ యొక్క అబ్బాయి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు కాసేపు తిరిగి ఇలా కదని చెప్పి స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని మళ్ళీ 2,000 రూపాయలు తీసుకుని మళ్ళీ తండ్రి దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇదిగో డాడీ 2,000 రూపాయల నోటు, ఇది నేను సంపాదించిన డబ్బులు అని చెప్పి అంటే తండ్రి అన్నాడు, ఇది నీ కష్టం కాదు, అయితే మీ అమ్మ ఇచ్చిందో లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఇచ్చారో మన బంధువుల దగ్గర ఎవరు ఇచ్చుంటారని చెప్పి మళ్ళీ 2,000 రూపాయల నోటు చూసి ఇలా గట్టిగా చింపేశాడు. చింపిస్తున్న తర్వాత అలా చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయలేని పరిస్థితి. తండ్రి అన్నాడు, నువ్వు కష్టపడి సంపాదించుకుని ఆ డబ్బులు తీసుకుంటా, లేకపోతే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వు కూడా ఉన్ను, నాకు కొడుకే పొట్టలేదు అని చెప్పి అనుకుంటానని చెప్పి అన్నాడు. అనేటప్పటికి సరే కొడుకు బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఏదైనా పని చేయాలంటే కనీసం కొద్దిగా స్కిల్స్ వచ్చి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఆ యొక్క పని మీద అవగాహన ఉండాలి. ఇవి ఏమి ఈ యొక్క అబ్బాయికి లేకుండా పెరిగాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఒకవేళ నిజంగా ఉద్యోగం కావాల్సి వచ్చినా సరే ఎప్పుడో 4 రోజుల తర్వాత జీతం వస్తుంది, మరి లోపల గడవడం ఎలాగా అని చెప్పి ఒక ఆలోచన. అయినా సరే తిరిగాడు. 3 రోజులు అయిపోయింది, ఇంటికి రాలేదు కొడుకు. బయట ఎక్కడో పడుకున్నాడు, ఎక్కడో పార్క్ లో పడుకుని ఎక్కడెక్కడో ఉండి ఎక్క సరిగా తినక అక్క సరిగా తాక పిచ్చోళ్ళ తయారైపోయాడు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఎక్కడ పని దొరకట్లేదు. 6 రోజులు అయింది, ఎక్కడ పని దొరకట్లేదు. ఆఖరికి ఎలా తయారాడంటే ఈ ఊర్లో కాదని చెప్పి తనకు తెలియనటువంటి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ కూలి మనుషుల కోసం ఎదురు చూసినటువంటి సంత మార్కెట్ లో నుంచుని ఉన్నాడు. నుంచిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, మా ఇంట్లో పని ఉంది, కూలి పని ఉంది, చేస్తావా అని చెప్పంటే చేస్తానయ్యా అని చెప్పన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూలి పనులు మొత్తం అన్ని కూడా చెప్పడం మొదలెట్టారు. చెప్పడం మొదలెడితే చేయలేకపోతున్నాడు, ఎందుకంటే అలవాటు లేదు కదా, అలవాటు లేని పనులు అని చెప్పి చేయలేకపోతున్నాడు. టాప్ మన గట్టి కొట్టాడు. గట్టి కొడితే ఇక్కడ తిరగబడలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కూలి ఇవ్వడు కదా అని చెప్పి అంతకుముందు తండ్రి మీద తెరబడగలిగాడు. ఇక్కడ చూసినప్పటికీ మహా అయితే రోజంతా పనిచేస్తే 400 రూపాయలు కూలి ఇచ్చిన వ్యక్తి మీదకి తెరబడలేకపోయాడు. అయినా పని చేశాడు. సాయంత్రం చూసేప్పటికి మొత్తం చేతులంతా పుళ్ళు అయిపోయాయి, ఎందుకంటే అలవాటు లేని పని కాబట్టి. అలాగా 3 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు, ఒక పక్కన సరిగా పని చేయట్లేదని చెప్పి ఆ ఎవరైతే పని ఇస్తారో వాళ్ళ దగ్గర దెబ్బలే తింటున్నాడు. దెబ్బలు తిన్నా సరే దెబ్బలు తింటూ కూడా చేశాడు. 5 రోజులు చేశాడు, 6 రోజులు చేశాడు, అలా మొత్తం మీద 1 రోజు చేసిన తర్వాత ఒక 2,500 రూపాయలు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఆ డబ్బు తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి చూపించాడు, డాడీ కష్టపడి సంపాదించమన్నావు కదా, ఇదిగో నా డబ్బులు తీసుకో, 2,000 రూపాయలు అడిగో, నేను 2,000 రూపాయలు సంపాదించా, చూడు 2,000 రూపాయలు అని చెప్పంటే తండ్రి లాగా చూశాడు. చూసి
ఇది నువ్వు సంపాదించలేదు అని చెప్పి నేను చింపేస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే ఇలా చించబోయాడో వెంటనే తండ్రి దగ్గర ఇలా కాగితం పట్టుకుని నువ్వు చించడానికి వీల్లేదు, ఇది నేను కష్టాజీతం, నేను కష్టపడి సంపాదించే డబ్బు, నువ్వు ఎలా చించగలుగుతావు, ఇది నా డబ్బు, వారం రోజులు నేను తిని తినక కష్టపడి సంపాదించే డబ్బు, ఇది నువ్వు ఎలా చించుతావు, నేను చించడానికి వీల్లేదని చెప్పి ఎన్నో లాక్కున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఎస్ సభాష్, ఇది నిజంగా నీ కష్టాజీతం, నీ కష్టాజీతం కాబట్టి నువ్వు చించేయాలని చెప్పి అనుకున్న ఒప్పుకోకుండా నువ్వు నీ యొక్క డబ్బుని కాపాడుకోగలిగవు, నేను నమ్ముతున్నాను నీకు డబ్బు పట్ల విలువ ఉందని, డబ్బు పట్ల నువ్వు సంపాదించగలుగుతావు అని చెప్పి తండ్రి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ యొక్క కుమారుడు ఏ విధంగా తన యొక్క డబ్బును ఏ విధంగా చూసుకుని ఉండుంటాడో మీకు అర్థమై ఉండొచ్చు. ఈ రోజు లోన్ ఇస్తున్నాం కదా అని చెప్పని ఎవరు పడితే వాళ్ళకి లోన్ ఇచ్చడం అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే నాకు ఒక 50 TV ఇవ్వండి, 100 TV ఇవ్వండి అని చెప్పి అంటారు. వాళ్ళు అమ్మడం చేత కానప్పుడు, వ్యాపారం చేయడం చేత కానప్పుడు తర్వాత ఏమంటారంటే ఎక్కడో ఉండిపోయండి స్టాక్, ఏం చేయమంటారు, నెల అయినా అవ్వలేదు, 2 నెలలు అవ్వలేదు అని చెప్పి అని అంటారు. కొంతమంది అయితే అంటా ఉంటారు, కనీసం మీరు ఒక టీవీ ఇవ్వండి డెమో, మా యొక్క ఆఫీసులో పెట్టి మీకు చూపించమ్ముతామని చెప్పి అంటారు. ఒక విషయం చెప్తున్నాను జాతీయనండి, ఇండియాలోనే కొన్ని వేల టీవీలు డెమోలుగా ఫ్రీగా ఇచ్చినటువంటి కంపెనీ, అలాగే ఇస్తున్నటువంటి కంపెనీ ఏమైనా ఉందంటే అది కేవలం మార్కెట్ మాత్రమే. కారణం ఏంటో తెలుసా, కనీసం ఒక టీవీ ద్వారా సరే ఆ యొక్క ప్రాంతంలో కస్టమర్స్ చూపించుకుని మరిన్ని ఆర్డర్స్ తెచ్చుకుంటారనేటువంటి ఒక చిన్న ఆశ. అయితే ఏం జరుగుతుందో తెలుసా, చాలా మంది ఫ్రీగా టీవీ ఇస్తున్నాం కదా అని చెప్పని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాదే ఉందని చెప్పి ఎక్కడో షాపులో పెట్టుకోవడం లేదు, ఎక్కడో బయట పెట్టుకోవడం, ఏదో అవుతుందిలే అని చెప్పి అన్నవాళ్ళే ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఏదైనా సరే మనము పెంచుకోవాలి అనుకుంటే అది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. సమర్థుడైతే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కనీసం 200 రూపాయలు పెంచే ప్రయత్నం చేస్తాడు. అదే అసమర్థతగా ఉన్నట్లయితే 100 రూపాయలు ఇచ్చినా సరే ఆ 100 రూపాయలు ఏం చేస్తాడంటే ఎక్కడో కప్పేటోడో లేదంటే ఖర్చు పెట్టేటో దాన్ని పెంచుకునే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. అందు కాబట్టి చెప్తున్నాం, ఈ యొక్క లోన్ ఎవరికి ఇస్తున్నామంటే ఎవరైతే ఆల్రెడీ మేము డెమో టీవీలు ఇచ్చి వాళ్ళు దాన్ని సమర్థవంతంగా దాన్ని ఇంకా అస్త వాళ్ళు బిజినెస్ చేసుకోగలిగిన వాళ్ళకి, అలాగే కొంతమంది అయితే మా దగ్గర డెమో టీవీలు ఫ్రీగా తీసుకోకుండా కూడా వాళ్ళే డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క షాపుల్లోనూ అలాగే వాళ్ళకి మార్కెట్ లోనూ మన మార్కెట్ ఎల్ఈడి టీవీలు కానీ మన మార్కెట్ సీన్ ఫ్యాన్స్ కానీ డెమో చూపించి మరీ బిజినెస్ బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కనీసం గత 3 నెలలుగా 100,000 రూపాయలు చెప్పిన, 1 నెలకు 100,000 రూపాయలు చెప్పిన 3 నెలలు బాగా చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క జూన్ మంత్ లో 80,000 రూపాయల వరకు వాళ్ళకి లోన్ రూపంలో టీవీస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక విషయం చెప్తున్నాం, ఇది కేవలం మీరు అప్పు అని చెప్పి అనుకోమాకండి, ఇది మీరు పడినటువంటి కష్టానికి మేము ఇస్తున్నటువంటి గౌరవం మాత్రమే అనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోగలరు. అలాగే సీలింగ్ ఫ్యాన్స్ అయితే గత 2 నెలలుగా కనీసం 20,000 రూపాయలు వ్యాపారం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ నెలలో వాళ్ళు చేసే వ్యాపారానికి అదనంగా మేము ఒక 20,000 రూపాయలు లోన్ రూపంలో ఫ్యాన్స్ కూడా ఇస్తున్నాము. ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కలిగిన వారు మన కస్టమర్ కేర్ మెయిల్ ఐడి info@martkanet.com కి మీరు మెయిల్ చేయండి. ఒకవేళ మీరు మీ సేవ లేక APOnline TSOnline ఫ్రాంచైజ్ అయితే ముఖ్యంగా 2 లో మీ యొక్క DM గారికి మీరు మెయిల్ పెట్టండి మీ యొక్క ఎలిజిబిలిటీ, గత 3 నెలలు మీరు చేసిన వ్యాపారం ఏదైతే ఉందో ఆ యొక్క రిపోర్ట్. అలాగే CC లో మమ్మల్ని పెట్టండి, మేము మీ యొక్క ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వారితో మేము మాట్లాడి అలాగే DM గారితో మాట్లాడి అప్పుడు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు గత 3 నెలలుగా బిజినెస్ మీరు ఒక్కో నెలకి 100,000 రూపాయలు చెప్పిన చేసుకోకుండా ఉండున్నట్లయితే, ఎందుకని చెప్పి ఈ మంత్ లో మీరు బిజినెస్ చక్కగా చేసుకుని అలాగే ఇంకొక 2 మంత్స్ తర్వాత ఇంకో 1 మంత్ తర్వాత మీరు ఈ యొక్క లోన్ ఎలిజిబిలిటీ పొందుకోకూడదు. ఒక చిన్న గమనిక, వ్యాపారంలో ముందుకెళ్తున్న వారికి ఈ యొక్క లోన్ కేవలం అదనపు సహకారం తప్ప అనుభవము అవగాహన చేస్తున్న చిన్న పనిలో విజయం లేకుండా కేవలం లోన్ మీద ఆధారపడి ఏ యొక్క వ్యాపారం కూడా స్థిరపడదు అనేటువంటి విషయాన్ని గమనించగలరు. ఈ యొక్క లోన్ ఎలిజిబిలిటీస్ అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటే అది కూడా గమనించండి. ఇట్లు మీ వ్యాపార వ్యక్తిగత విజయాన్ని ఆకాంక్షించే మీ మార్ట్ కనెక్ట్, మీ ప్రజ్ఞాయిస్, నమస్కారం. అనౌన్స్మెంట్స్, కమింగ్ వెన్స్డే 12వ తారీఖు మొబైల్ ఫోన్స్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 2 o'clock నుంచి 5 o'clock వరకు మీ యొక్క కస్టమర్స్ అందరూ కూడా చెప్పండి, ది బెస్ట్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా చాలా మంది మీ సేవ గానీ APOnline గానీ TSOnline గానీ లేదంటే మన మార్కెట్ స్టోర్స్ అయినా కానీ కేవలం టీవీలో అమ్ముతామనో లేదంటే మిక్సీలో అమ్ముతామనో లేదంటే రీఛార్జెస్ అనో మనీ ట్రాన్స్ఫర్ అనో లేదంటే బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ ఇలా కొన్ని సర్వీసెస్ వరకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం మొబైల్స్ లాంచ్ చేసాం కాబట్టి స్పెషల్ డిస్కౌంట్స్ 12 ఉన్నాయి, ఇది మీరు కస్టమర్స్ చెప్పండి. అండ్ సెకండ్, గతంలో మన ఇచ్చినటువంటి 4999 32 inches LED టీవీ కేవలం 4999 rupees కే మనం ఇచ్చాము ఒక గ్రైండర్ కొన్న వాళ్ళకి. ఇది కేవలం మీ యొక్క ఏరియాలో మన గ్రైండర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ నుంచి మనకు బిజినెస్ అవ్వాలని చెప్పి అలాగే LED టీవీస్ కూడా బిజినెస్ అవ్వాలని ఉద్దేశం మాత్రమే ఇచ్చాము.
గమనించండి, బిజినెస్ పరంగా చాలా మంది ఇంకా రిపీటెడ్ ఆర్డర్స్ చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే ఆ యొక్క ఆఫర్ ఉపయోగించుకుని బిజినెస్ రిపీటెడ్ ఆర్డర్స్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినట్టు, లేకపోతే ఇలాంటి ఆఫర్స్ వల్ల ఏ యొక్క వ్యాపారం కూడా నిర్మింపబడదు. మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం ఇంకొకసారి మీ యొక్క కస్టమర్ మీ యొక్క మిమ్మల్ని చూసే విధంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, గతంలో ఎవరైతే 4999 ఎల్ఈడి టీవీ కొనుక్కున్నారో, ఒక గ్యారెంటర్ ఆఫర్ గ్యారెంటర్ కొన్న వాళ్ళకి, వాళ్ళు మీ యొక్క మార్కెట్ లో మన ఎల్ఈడి టీవీస్ బాగా చూపించుకుని కొత్తగా ఇంకా మరిన్ని ఆర్డర్స్ తెచ్చుకోగలరు. అలాగే మన మార్ట్ కనెక్ట్ లో సిమెంట్స్ కూడా అమ్ముతున్నాం, మన మార్ట్ కనెక్ట్ లో టైల్స్ అమ్ముతున్నాం, మన మార్ట్ కనెక్ట్ లో ఐరన్ అమ్ముతున్నాం, మన మార్ట్ కనెక్ట్ లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్, శానిటరీ ఐటమ్, హార్డ్వేర్ ఐటమ్ ఇవన్నీ కూడా మనం అమ్ముతున్నాము. అది కూడా ఒక బిల్డింగ్ బయట గానీ లోకల్ లో కొన్నట్లయితే 30 లక్షల రూపాయలు అయితే, అదే మన మార్ట్ కనెక్ట్ ద్వారా మీ సేవ నుంచి గానీ ఏపీ ఆన్లైన్ గానీ టీఎస్ ఆన్లైన్ లో గానీ లేదా మన మార్ట్ కనెక్ట్ యాప్ లో గానీ ఈ యొక్క బిల్డింగ్ కావాల్సిన ప్రొడక్ట్స్ కొన్నట్లయితే, అది సిమెంటే కావచ్చు, ఐరన్ కావచ్చు, లేదా హార్డ్వేర్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, 30 లక్షల రూపాయలు బిల్డింగ్ అవ్వాల్సింది మన దగ్గర అయితే కనుక కనీసం 30% వరకు తక్కువే అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయం కూడా మీ ఏరియాలో చెప్పి కొత్త కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ప్రతి వారికి కూడా మన ద్వారానే మెటీరియల్ అనేది సప్లై చేయగలరు. నమస్కారం.